నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నత చదువులు చదువుకోలేని ఆడపిల్లలు తమ చదువును కొనసాగించేందుకు ఆడపిల్లల కలలు సాకారం చేసుకునే విధంగా ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కలలకు రెక్కలు పథకాన్ని అమలు చేస్తామని తుని టీడీపీ అభ్యర్థి యనమల దివ్య స్పష్టం చేశారు. తుని మండలం కవలపాడులో శనివారం ఆమె కలలకు రెక్కలు బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆడపిల్లలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలుగా ఉమ్మడి ప్రభుత్వం గ్యారంటీతో వారి చదువుకు అవసరమైన రుణ సహాయాన్ని బ్యాంకుల ద్వారా అందిస్తామన్నారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి అయ్యే వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆమె వివరించారు. ఇక ముందు ఆడపిల్లలెవరూ ఆర్థిక ఇబ్బందులతో చదువును ఆపకూడదన్న లక్ష్యంతోనే ఈ నూతన పథకాన్ని ప్రవేశపెడుతున్నామన్నారు. ఈ పథకం ద్వారా ఆడపిల్లల కలలు సాకారమవుతాయని దివ్య వివరించారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు చంద్రబాబు ఎన్నో పథకాలు అమలు చేశారని, మహిళలకు రిజర్వేషన్లు ఆస్తి హక్కు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు బీసీ డిక్లరేషన్ ద్వారా వెనుకబడిన తరగతుల వారికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. బీసీలకు ఎప్పుడు అండగా నిలుస్తూ వారి అభివృద్ధికి తెలుగుదేశం ఎంతగానో కృషి చేస్తుందని వివరించారు. ఈ సమావేశంలో యనమల శివరామకృష్ణన్, చోడిశెట్టి గణేష్, వంగలపూడి బుజ్జి, వంగలపూడి శ్రీనివాస్, పోలిశెట్టి రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా తుని నియోజకవర్గ మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఈ ఉమెన్స్ డే సందర్భంగా టీడీపీ పార్టీ, ఇంకా జనసేన పార్టీ కొత్త పథకం ప్రవేశపెట్టింది. అది వచ్చేసి కలలకు రెక్కలు. ఏ ఆడబిడ్డ అయితే తన ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల డిస్కంటిన్యూ చేసిందో, అటువంటి ఆడబిడ్డకి మన టీడీపీ జనసేన ప్రభుత్వం వారు ఒకవేళ లోన్ తీసుకుంటే ప్రభుత్వం తరఫున షూరిటీ ఇస్తుంది. అలాగే ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఎలాగో రాబోయే రోజుల్లో మన టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఈ పథకానికి ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళందరికీ ఈ పథకంలో లోన్ తీసుకున్నప్పుడు ప్రభుత్వం హామీ ఇస్తుంది. అలాగే రెండోది తీసుకున్న రుణం పైన ఇంట్రెస్ట్ టీడీపీ జనసేన ప్రభుత్వమే భరిస్తుంది. వాళ్ళు దేశంలో ఏ ప్రొఫెషనల్ స్టడీస్ చదువుకోవాలనుకున్నా ఈ లోన్ తీసుకొని తప్పకుండా చదువుకోవచ్చు. వాళ్ళ కలలకి సహకారం ఇస్తుంది మన టీడీపీ జనసేన ప్రభుత్వం. మన టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చూస్తుంది. మొదటి నుంచి పార్టీ పెట్టిన మొదటి నుంచి ఎన్టీ రామారావు గారు మన ఉమెన్ రిజర్వేషన్ తీసుకొచ్చారు, 9% రిజర్వేషన్. అలాగే ఆస్తి హక్కులు కల్పించారు. అలాగే తర్వాత చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూప్ తీసుకొచ్చి ఒక ఉమెన్కి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ తీసుకొచ్చారు. ఇలాగా మన టీడీపీ పార్టీ ఎప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసమే చూస్తుంది. ఇప్పుడు ఆడబిడ్డలు కూడా బాగా చదువుకొని రేపొద్దున వాళ్ళకి ఉపాధి అవకాశాలు రావాలని ఈ పథకం ఏర్పాటు చేశారు. అది ఇవాళే ఉమెన్స్ డే సందర్భంగా నిన్న టీడీపీ జనసేన చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ పథకం రిలీజ్ చేయబడింది. ఇకపోతే బీసీ డిక్లరేషన్, బీసీలు మనకు తెలుసు టీడీపీ ప్రాధాన్యత అంతా బీసీల కోసమే. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వాళ్ళని ఎప్పుడు అండగా నిలిచిన పార్టీ మన టీడీపీ పార్టీ. బీసీలకు స్వర్ణయుగం రావాలి అంటే మళ్ళీ మన టీడీపీ జనసేన ప్రభుత్వంతోనే సాధ్యం. తప్పకుండా మీరందరూ టీడీపీ జనసేనకి ఓటిస్తారని మద్దతు తెలుపుతారని ఆశిస్తున్నాను.